సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ పట్టణంలోని టీఎఫ్టీయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకుల పిలుపు, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడదామనే లక్ష్యంతో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎంబీసీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ సభలో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అమీర్ ఖాన్ గారు, ప్రొఫెసర్ చింతకింది కాసిం గారు, మౌలానా సాబిర్ గారు, మౌలానా మొహమ్మద్ అహ్మద్ నక్సబంద్, రెవరెండ్ డాక్టర్ ఐపీ ఆశీర్వాదం, సత్యనారాయణ గుప్త తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ స్థాయి నాయకులు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా పరిపాలన కొనసాగించింది. దేశ సంపదలు, సహజ వనరులను మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పడం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం, అన్ని వస్తువులపై జీఎస్టీ వస్తువులు చేసి ధరల పెరుగుదలకు కారణం కావడం, వంట గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర ధరలు పెరగడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందని వారు వాదించారు. ఎందుకంటే పెట్టుబడిదారులు వాళ్ళ అవసరాలు తీర్చే యంత్రంగా మారింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మరి ప్రజాస్వామ్యము కూని అయిపోయింది, ప్రజాస్వామ్యం విలువలు లేకుండా ఆయన ఈరోజు ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేస్తామని, రాజ్యాంగాన్ని మరి లేకుంటే ఏమవుతుందని చెప్పి ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. జ్యోతి మిర్జా కానీ, మరి అనంతకుమార్ హెగ్డే కానీ, మరి వివేక్ హోబ్రాయ్ కానీ, తర్వాత రంజన్ గొగాయ్ కానీ, మరి ఈరోజు మరి నూతనంగా ఈరోజు ఫ్రెష్గా చూస్తూ ఉన్నాం మరి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిందే, రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి భగవద్గీత కంటే రాజ్యాంగం మరి ఎక్కువేం కాదు అంటూ ఉన్నారు. భగవద్గీతలో శ్లోకాలున్నాయి, రాజ్యాంగంలో శ్లోకాలున్నాయా అని మాట్లాడుతూ ఉన్నారు. మరి శ్లోకాల కంటే అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ, సోదరభావము, సమానత్వము, మరి భావ ప్రకటన, మరి సమసమానత్వము, మరి అన్నిటికీ మించి ప్రజాస్వామ్యము, అవన్నీ మరి రాజ్యాంగంలో ఉన్నవి అనే సంగతి ప్రజల అవసరాలకు, ప్రజల మనుగడకు, ప్రజల సోదరభావానికి మరి అవి తొలిమేటుగా ఉన్నాయి రాజ్యాంగం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాలకులు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే పాలక వర్గం అంతా పెట్టుబడిదారులు, కొందరు మల్టీనేషనల్ కంపెనీలు ప్రోగు చేసిన డబ్బుతో ఎలక్షన్ బాండ్ల రూపంలో ఈరోజు ప్రజలను కొనేసి మరి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు అంతకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు గొప్ప నాయకులు. కాబట్టి మరి ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి మరి పెట్టుబడిదారుల యొక్క అవసరాలు తీర్చే యంత్రంగా మారిన ఈ ప్రభుత్వం ఇప్పటికే సహజ వనరులను, బిఎస్ఎన్ఎల్ను, పోస్టల్ డిపార్ట్మెంట్ను, మరి రైల్వేను, మరి బొగ్గును, ఇనుమును, మరి ఎయిర్లైన్ను, తర్వాత ఖనిజ సంపదను, సహజ వనరులను, సముద్రాలను, మరి గనులను అన్నిటినీ, పుణ్యగంగను, పురిటిబిడ్డను, హిమాలయాలను, సముద్రమమ్మను, మరి పంట పొలాలను, ఫ్యాక్టరీ గేట్లను, రైతు నాగలి, కూలి చేతులను అన్నిటినీ సర్వం తాకట్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఏం మిగలలేదు ఈరోజు భారతదేశంలో. మరి మోడీ గ్యారంటీ, మోడీ గ్యారంటీలు అంటూ ఉన్నారు కానీ మరి ఏ గ్యారంటీ మాకు తెలియడం లేదు. ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఉన్న 2 కోట్ల ఉద్యోగాల్ని తీసేసిండ్రు. యువతకు ఈరోజు ఉపాధి లేదు, మహిళలకు మరీ దారుణంగా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని మరి చెప్పి దాన్ని 2028కి చేస్తామని చెప్తా ఉన్నారు. మహిళలకు ఎలాంటి అవకాశాలు లేదు. ఈరోజు మణిపూర్ లాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం,
అదేవిధంగా గుజరాత్ లాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. మరి ఊచకోతకు వస్తూ ఉన్నారు గుజరాత్లో. ఉత్తరప్రదేశ్లో మరి దళితుల పైన మరి వాళ్ళు వివక్షత గురి చేసి దండయాత్ర చేస్తూ ఉన్నారు. మరి ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, గుజరాత్లో ఈ ఎస్సీ ఎస్టీల పైన, మైనార్టీ దళితుల పైన, ముస్లింల పైన మరి చాలా దారుణమైనటువంటి వివక్షత చూపుతూ ఉన్నారు. వాళ్ళని మనసులుగా చూడడం లేదు మరి ఈ మనువాద ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఒక ఈరోజు దళితుల మీటింగ్ పెట్టుకుంటే అది దళితులది, మైనార్టీల మీటింగ్ పెట్టుకుంటే అది కులాలకు అంటగడుతూ ఉన్నారు. అట్లా కాకుండా మనం ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో గత నెలలో మరి ఒక ఏ కులానికి ఆ కులం చైతన్యవంతమయ్యి మరి మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మేము అందరం కూడా మరి అన్ని కులాలు కలిసి ఈరోజు ఎస్సీలు కానీ, మరి ఎస్టీ లంబాడలు కానీ, తర్వాత మైనార్టీలు కానీ, తర్వాత దళిత క్రైస్తవులు కానీ అందరూ కూడా సమిష్టిగా ఏకమయ్యి మరి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడము మరి సమంజసం కాదని చెప్పి ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ తరుణంలో మనము ఐకమత్యత చాటి రేపు రాజ్యాంగాన్ని కాపాడే శక్తులకు మరి మన వంతు మన సహకారం ఉండాలనే ఉద్దేశంతో మన ఓటుతోనే దేనైనా సాధించగలుగుతాము, ఓటుతోనే ఏదైనా మనము కోల్పోయిన హక్కులను తిరిగి పొందగలుగుతాము. కాబట్టి మరి కోల్పోయిన హక్కులను, ఈ దోసుకున్నటువంటి సొమ్మును తిరిగి ప్రజలకు తీసుకొని మరి మనమంతా శస్యశ్యామలంగా బతకాలంటే మనమందరం ఐక్యత కావాల్సిందే ఉందని చెప్పి ఈ నెలలో 27 నాడు ఒక బహిరంగ సభను తలపెట్టినాం. ఆ బహిరంగ సభకు మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము అందరికీ మరి గ్రామ గ్రామాన మండలాల వారిగా, తర్వాత తాలూకాల వారిగా తిరిగి మేము ఇప్పుడు ఏదైతే దళిత, మైనార్టీ, క్రిస్టియను, మరి ఎస్టీ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగము గురించి, రాజ్యాంగ విలువల గురించి మరి తెలియజెప్పినాం. తెలియజెప్పి వాళ్లకు చెప్పడం వల్ల ఎక్కడ పోయినా కూడా మంచి ఆదరణ ఉంది. మరి చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈరోజు మనం ప్రమాదంలో ఉండమే కాకుండా వేరే దేశాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఏం జరుగుతుంది భారతదేశంలో, మరి ప్రజాస్వామ్య విలువలు మరి చాలా అణిచివేయబడతా ఉన్నాయని చెప్పి మరి అందరూ సోదరభావంతో బతికే మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని మరి తొలగించాలని చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది సమంజసం కాదని చెప్పి ఈరోజు జర్మనీ మాట్లాడుతూ ఉంది, అమెరికా మాట్లాడుతూ ఉంది, యుఎన్ఏ మాట్లాడుతూ ఉంది, మరి ఇంగ్లాండు, చాలా దేశాలు ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నాయి భారతదేశంలో జరుగుతున్నటువంటి నిర్ణయాల చూసి. కాబట్టి ఇప్పటికైనా గౌరవనీయులైన మోదీ గారు, మీరు ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి. కేవలము మరి నీ ఎంబడి ఉన్నటువంటి ఒక మనువాద సంస్కృతిని, మనువాద రాజ్యాంగాన్ని మళ్ళీ తెచ్చిపెడితే సార్, మరి మా బతుకులు, మరి ఆ మధ్యయుగాల కాలం నాటి బానిస బతుకులు, నిచ్చెనమెట్ల వ్యవస్థ మరి రావడం జరుగుతుంది. మరి ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రలుగా ఏర్పడేటటువంటి భారతీయ బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ ఏర్పడుతుంది, అది చెయ్యాలని మరి ఈరోజు చూస్తూ ఉన్నారు సార్. మనమందరం భారతీయులము. ఈరోజు ముస్లింలు భారతీయులు, ఈరోజు క్రైస్తవులు భారతీయులు, ఈరోజు ఎస్టీలు భారతీయులు, ఈరోజు ఎస్సీలు భారతీయులు సార్. మరి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా 2 మిమ్మల్ని అందరం గౌరవించినము. ఈసారి 400 వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రాజరిక వ్యవస్థను మేము తెస్తామంటా ఉన్నారు. 370 వస్తే మరి రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటా ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ మరి మీరు చాలా ఎన్నో రకాల ఎత్తుగడలు, వ్యూహాత్మకంగా మరి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మరి అందరినీ ఈరోజు అందరినీ కొంటా ఉన్నారు, మరి ప్రజాస్వామ్య విలువలతో కట్టుబడ్డ వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్లకు రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొందరికేమో మరి రైతులకు చూస్తే ఈరోజు ఏదైతే గిట్టుబాటు ధరల విషయంలో ఢిల్లీలో పోరాడుతున్నటువంటి వారికి
ఎవరైతే రైతుల కోసము రైతుల గురించి చేసినరో అలాంటి చట్టాలని చేయమంటే అలాంటి వాళ్ళకేమో మీరు ప్రశంస పత్రాలు ఇస్తూ ఉన్నారు, తర్వాత మరి భారతరత్న లాంటి అవార్డులు అందిస్తూ ఉన్నారు. కానీ రైతులను ఈరోజు ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా మరి బుల్డోజర్లు పెట్టి మరి చాలా నష్టం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్నదాతలను చాలా ఘోరంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మేము ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి ఇలాంటి నిర్ణయము తప్పనే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని చెప్పే ఉద్దేశంతో మరి ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ నెల 27 నాడున ఈ ఎంబీసీ గ్రౌండ్లో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు ఈ జిల్లా నలుచెరుగుల నుంచి అందరూ రావాలని మరి మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం. ఆ సభకు మరి పెద్దలు జయేంద్ర యాదవ్ గారు, యోగేంద్ర యాదవ్ గారు, తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తర్వాత ప్రొఫెసర్ చింతకింది కాసిం గారు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మరి అదేవిధంగా ఎస్టీల నాయకుడు దాసరామ్ నాయక్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ ఐపి ఆశీర్వాదం క్రైస్తవ పెద్దలు, మరి బీసన్ డాక్టర్ విల్సన్ సింగం గారు, హమీర్ అలీ ఖాన్ గారు ముస్లిము పెద్దలు, మరి అదేవిధంగా హఫీజ్ ఫీర్ ఖలీగ్ అహ్మద్ గారు, మరి సాబ్రీ సాహెబ్ గారు, అల్లామా హఫీజ్ మొహమ్మద్, వీళ్ళందరూ కూడా చాలామంది, మరి కాశం సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు. భారతదేశంలో రాజ్యాంగం అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. కాబట్టి సబ్బండ వర్గాల సమ్మేళనాన్ని మేము అన్ని వర్గాలతో చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం, మరి సోదరభావంతో ఉందాం, మరి సమైక్యతతో ఉందాం, సమసమాజంగా నిర్మించుకుందాం. మనం అందరము భారతదేశం అంటేనే మరి భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా మనం అందరం సోదరులమే. కాబట్టి ఈ సభ నుంచి మంచి సందేశాన్ని మనం అందరం ఐక్యతతో చాటాలనే ఉద్దేశంతో సభను విజయవంతం చేయవలసిందిగా జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి మరి తరలి రావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జయ మిత్రులకు, మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత, నా పేరు కాశ్యపోగు ప్రసాద్, రాజ్యాంగ పరిరక్షణ సమితిలో కో కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. అయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారికి అనుబంధంగా ఉన్నటువంటి వారు వారి పార్టీ వారు అంటే ఎంపీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు అత్యధికమైన సీట్లు ఇవ్వనని ప్రజలు వాళ్ళు కోరుతున్నారు. అయితే ఆ ప్రజల్లో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ సమితి వారు అక్కడ క్రైస్తవులకు, అదేవిధంగా ముస్లిమ్స్లు, దళిత్, అదే ఎస్టీసు, ఆదివాసులు, అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి కులాల వారికి నష్టం జరిగే వాటిని నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 27 రోజు చలో మహబూబ్ నగర్ అనే ప్రోగ్రాన్ని మేము చాలా బహిరంగ సభను మన ఎంబీసీ గ్రౌండ్లో శనివారం 4 జరగబోతుంది. కనుక ఈ ప్రోగ్రాన్కి క్రైస్తవుల నుంచి మేధావులు, ముస్లింలు ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి అన్ని కులాల మతాలకు ఏ భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షిద్దాం అని చెప్పేసి ఒక నినాదముతో ఒక స్వరముతో మేమందరం కలిసి మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు ఈ కులాల మతాలకు ఏ భేదం లేకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతము చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ గారికి మరియు కన్వీనర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జిస్మే 27 దిన శామ్ 4 బజే దస్తూర్ బచావో దేశ్ బచావో క్యా తహరీక్ లేకర్
ایک اجلاس رکھا گیا ہے جس میں مختلف علماء اور سیاسی لیڈر بھی حاضر ہوں گے۔ محبوب نگر کے تمام عوام سے گزارش کی جاتی ہے کہ وہ وقت پر 4 بجے آئیں اور دیش کے لیے دستور کے لیے تھوڑا وقت دے، انشاءاللہ اس جلسے کو کامیاب بنائیں تو بہتر رہتا۔ 1947 کے بعد جب ہمارا دیش آزاد ہوا، اس کے بعد 1950 میں دستور نافذ ہوا، دستور نافذ ہونے کے بعد 1950 سے لے کے آج تک 74 سال کا عرصہ ہوا۔ 74 سال کے اندر کبھی دستور کو دھوکہ نہیں ہوا۔ آج دستور ہمارا خطرے میں ہے، دیش خطرے میں ہے، اسی لیے جو دستور کو ہٹانا چاہ رہے ہیں، دستور میں ترمیم لانا چاہ رہے ہیں، ہم اس کی مخالفت کرتے ہیں۔ کیونکہ دستور میں ایسا ہے کہ آرٹیکل 5 جو ہے اس کے اندر جو بھی شہری 5 سال تک ہندوستان میں رہتا ہے اس کو شہریت دی جاتی ہے۔ آرٹیکل 5 میں آپ گوگل اور یوٹیوب مار کے دیکھ سکتے ہیں کہ اس کے اندر آرٹیکل 5 میں یہ لکھا ہوا ہے، چاہے ان کے پیرنٹس بھی 5 سال تک اگر ہندوستان میں رہتے ہیں ان کو شہریت دی جانی چاہیے۔ اگر آپ کی شہریت چھین لیں گے تو آپ ووٹ ڈالنے کے قابل نہیں رہیں گے۔ ووٹ یہ ہمارا ایسا ہتھیار ہے جو کسی کو بھی حکومت پر بٹھا سکتا ہے، حکومت سے ہٹا بھی سکتا ہے، اسی لیے ہمارے کو یہ حق ہونا ضروری ہے۔ اسی لیے ہم تمام سے گزارش کی جاتی ہے کہ وہ وقت پر 27 تاریخ کے دن 4 بجے ہمارے چرچ گراؤنڈ میں حاضر ہوں۔ شکریہ، خدا حافظ۔ یہ راجیہ رکشنا سمتیا دوارلو ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రెస్ మీట్లో రాజ్యాంగ రక్షణ సమితి కన్వీనర్ వన్నాడ అంజన్న గారు, అదేవిధంగా కో కన్వీనర్లు ఇస్లావత్ రవినాయక్ గారు, కాశపోగు ప్రసాద్ గారు, గట్టన్న ముదిరాజ్ గారు, జాకీర్ హుసేన్ గారు, అదేవిధంగా నిజాముద్దీన్ గారు పాల్గొనడం జరిగింది। 27 సాయంత్రం 4 గంటలకు ఎంబీసీ గ్రౌండ్లో జరిగే సభకు సబ్బండ వర్గాల ప్రజలు వేలాదిగా కదిలి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం। ఎంపీ స్థాయి నాయకులు మాట్లాడే మాటలు, బీజేపీ కింది స్థాయి నాయకులు మాట్లాడే మాటలు ఒక ఎత్తైతే, ఇవాళ పత్రికల్లో నరేంద్ర మోడీ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంపద మొత్తం ముస్లింలకు అప్పజెప్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు। ఒక ఎంపీ స్థాయిలో ఈ విధంగా మాట్లాడడం అత్యంత దుర్మార్గమైన విషయం। ఒక ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఒక దుర్మార్గమైన విషయం। జ్ఞానమున్నోళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు। ఈరోజు దేశం మొత్తంలో దేశ సకల సంపదల్ని దోచుకుంటున్నది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మార్వాడీలు। తెలంగాణ రాష్ట్రంకి వస్తే ఇక్కడ అన్ని రకాల వ్యాపారాలు కానీ, ఇక్కడ ఉన్న అన్ని రకాల ఏజెన్సీలు కానీ గుజరాత్కి సంబంధించిన మార్వాడీల చేతుల్లో ఉంది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులకు కూడా ఈరోజు ఉపాధి లేని పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు భూస్వాములకు, రైతులకు కూడా కనీసం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి స్పేస్ మిగలని పరిస్థితి। ముస్లింల విషయానికి వస్తే చాలా కమిటీలు చాలా స్పష్టంగా మాట్లాడినాయి, వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు, సరైన ఉపాధి లేదు, ఒక్క పెట్టుబడిదారుడు కూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి లేడు అనేది ఈరోజు చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి, డాటా ఉంది। అయినా ప్రధానమంత్రి ఒక రెచ్చగొట్టే విషయాన్ని, విద్వేషాలని పెంచేటట్టు ఏదైతే చేస్తూ ఉన్నాడో దానికి విరుగుడుగా ఈ సభను జరుపుతూ ఉన్నాం। ఈ సభ ప్రేమను పెంచే సభ, ఈ సభ విద్వేషాలను నిరోధించి మనిషి మనిషికి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచే సభ। ఈ సభలో సోదరత్వము, స్నేహము, శాంతి వీటి కొరకు ఈ సభను నిర్వహిస్తున్నాము। కాబట్టి ఈ సభ అనేది కీలకంగా విద్వేషానికి, స్నేహానికి మధ్య, రక్తపాతానికి, శాంతికి మధ్య జరిగే సభగా దీన్ని పరిగణించాలని చెప్పి, ఈ సభను జయప్రదం చేయటం కొరకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు, రైతు కూలీలు, సబ్బండ వర్గాల ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ పాల్గొనాల్సిందిగా మేము రాజ్యాంగ పరిరక్షణ సమితి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం।
అజన అత ఆయన ముఖ్య కారణ అయత్సకతో రాజ్యాంగ పరిరక్షణ సమితి ఒడితి ఆజన ఆపన విశ్వ తారీఖు 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సేవ బలతాండిన అజి అపన్ తాండి తాండితి సేవే నతాండిన అపన రాజ్యాంగ రక్షణ పర్ అపన్ బి భరోసా కరును ఖయంకతో ఆజన చార్ సీట్ బీజేపీ నాతో అపన రాజ్యం కారణాగచ్చ అపన హర్ రిజర్వేషన్ కారణాగా జరి ఖాళీ ఆజన బీజేపీకి ఏక కేరీస్ కాయ కేరీస్ కతో చార్ సీట్ ఆతో మా రాజ్ కరుచు బామణి రాజ్ అన అందులో రాజ్ కళాకారం కేరీస్ జరి ఖాళీ అపన్ గోర్ భాయే మార్ భాయ్ బేన్ శిగా శంకర్ గోతో సేన మరి వినతీచ కాకతో ఆయన దగ్గరేచా అవున గోర్ గరిబేనే కన్ తక్కువ దగ్గరేచ అని తాండేమా వ్యవస్థకు భారీ వేదారచ ఆవిడ కాళేమా అప్పుడు ఖున్ నాకచ మార్ నాకచ అని భాయ్ బేనే కాట్ నాకచ అసి వేళ ఆవాళచ జరి ఖాళీ జాగో మార్ భాయ్ బేన్ శిగా శంకర్ గోతో నైతో మార్ నాకచ లోక్ ఏ రాజ్యాంగం నిమిషాడతో అప్పుడు సవారైన అప్పుడు కతి స్కూల్ లేదా విద్యాపరంగా లేదా అన్న పొలిటికల్ లేదా సే వ్యవస్థ ఖున్ నాకచ కాట్ నాకచ జరి ఖాళీ అప్పుడు ఎక్కడ కరేచ జో ఆజన అప్పున ఓటే ఓట్ ఆయుధం సాయుధం ఓతి అప్పన ఈకరను కుందు నైతో అప్పన ఆజన దేశమే కత్తిబీరతోవి అప్పన కత్తిబీ కాయ వ్యవస్థిత మళ్ళని ఫలాలు మళ్ళని జరి ఖాళీ మార్ భాయి బెన్ శిగా శంకర్ గోతో హర్ తాండేతి హర్ గామేతి ఘర్ ఘరేతి జాగ్ తాండిన ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉడితే అవును ఆ తాండిన ఈ సభాన విజయం కనుక కేరొచ్చు భారీ ఎత్తున అవును కాకతో అప్పన నే ఆయే తో అప్పన సభ రిజర్వేషన్ కాటనాకచ అప్పన కతి కాయ ఫలాలు మళ్ళని అప్ దగ్గరంబి అదే మోడీ ప్రభుత్వం కాగరికతో ఓ ఓన్లీ రెడ్డి రా ఓన్లీ బ్రాహ్మణిజమైన ఈ కర్రీ ఆర్ఎస్ఎస్ఎస్ కాబట్టి ఎస్టీ ఎస్సీ బీసీ అప్పుడు సేవకత అప్పుడు హక్ అధికారం లావును రాజ్యాంగం లావును కరణ్ అదన అప్పన రాజ్యాంగ రక్షణ సమితి ఒడితి ఆయన బెట్టేచా మా తాండే తాండే నాయక్ హరబారి హసామి హసాబి డాయ తాండే మార్ భాయ్ బెహన్ శిగా శంకర్ గోతో సేవ తాండిన ఈ పెద్ద ఎత్తున ఈ సభాన విజయంతం కరణ్ కరణ్ కేరొచ్చు జై శివలాల్.